हेलो एवरीवन, वेलकम टू साईराम संपतराव एडुकेशन। माय नेम इज साईराम संपतराव। ఎలా ఉన్నారు అందరూ? సో చాలా మంది స్టూడెంట్స్ నాకు రీసెంట్ గా రిక్వెస్ట్ చేయడం అనేటటువంటి జరిగింది, సార్ లాస్ట్ 100 డేస్ స్టడీ ప్లాన్ అండ్ స్ట్రాటజీ కావాలి, అండ్ లాస్ట్ 90 డేస్ స్టడీ ప్లాన్ స్ట్రాటజీ అండ్ టైం టేబుల్, అండ్ మేము ఏం చేయాలి ఏం చేయకూడదు వీటి మీద ఒక మంచి వీడియో అనేటటువంటిది చేయండి సార్, దట్ కెన్ బి ఎ గైడింగ్ లైట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్పి చాలామంది నాకు అడగడం అనేటటువంటిది జరిగింది. సో చాలామంది రిక్వెస్ట్ చేసినందుకు గాను ఐఎమ్ కమింగ్ అప్ విత్ దిస్ పర్టికులర్ వీడియో. సో నౌ దట్ వీ హ్యావ్ 90 డేస్ లెఫ్ట్ ఫర్ అవర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఎప్పుడు? అక్టోబర్ 16, 2022న జరగబోతుంది, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రైట్? సో చాలామంది అడుగుతున్నారు సార్ ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అది అంతా ఎవరని చెప్పలేమండి, ఎప్పుడు ఎవరైనా ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ అవుతుంది, ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ అవ్వదు, మాకు ఇంటర్నల్ మ్యాటర్స్ తెలిసినాయి అని చెప్పి ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలు అసలు నమ్మమాకండి. అర్థమైందా? పోస్ట్ పోన్ అయితే మనకి ప్రిపరేషన్కి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది, రైట్? అంతేగాని ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ అయిపోతుంది, సో స్లోగా మొదలు పెడదాం, ఇలాంటివి అసలు మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు. సో ఫిక్స్ అవ్వండి, అక్టోబర్ 16, 2022న మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఉంటుంది, ఓకేనా? సో మీరు సిలబస్ మీరు చూస్తే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి మొత్తం 13 ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మనకి సిలబస్ షీట్లో టీఎస్పీఎస్సి బోర్డ్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ షీట్లో ఇంక్లూడ్ అవ్వడం అనేది జరిగింది, రైట్? సో చాలామంది స్టూడెంట్స్ అడిగినటువంటి మొదటి క్వశ్చన్ ఏంటంటే 90 డేస్లో 90 రోజుల్లో ఈ మొత్తం సిలబస్ అంటే 13 టాపిక్స్ నేను కాంప్రహెన్సివ్గా కవర్ చేయగలనా సార్? ద ఫస్ట్ క్వశ్చన్, అండ్ మై ఆన్సర్ ఈజ్ ఎస్, చక్కగా మీరు కంప్లీట్ చేయొచ్చు. బోత్ బిగినర్స్ అండ్ దాంతోపాటు ఆల్రెడీ యూపీఎస్సి ప్రిపరేషన్లో ఉండి లేకపోతే గ్రూప్స్ నోటిఫికేషన్ ముందు నుండే ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, అందులో సందేహం అయితే లేదు. ఇప్పుడు ఎవరైనా మీరు నాకు 30 డేస్లో ప్రిపేర్ అవ్వచ్చా అంటే కష్టం అని చెప్తాను, బట్ 90 డేస్లో ప్రిపేర్ అవ్వచ్చా అంటే ఎస్, చాలామంది ఎగ్జాంపుల్స్ చూపించవచ్చు 90 డేస్లోనే ప్రిపేర్ అయ్యి యూనో ఫైనలిస్ట్లో నేమ్ సెక్యూర్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఏపీఎస్సి రిజల్ట్స్ రీసెంట్గా వచ్చినాయి, అందులో నాకు నా స్టూడెంట్స్ కొంతమంది లాస్ట్ 90 డేస్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు క్రాక్ చేయడం అనేటటువంటిది జరిగింది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ. సో చాలా మంచి పోస్టులు అనేటటువంటి వాళ్ళు సెక్యూర్ చేసుకోవడం అనేది జరిగింది. సో రిమెంబర్, సో యూ కెన్ కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్ ఇన్ 90 డేస్ ఫర్ షూర్. మరి నేను ఎలా కంప్లీట్ చేయాలి సార్? అంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ స్ట్రాటజీ అమ్మ. సో బలమైనటువంటి ప్రణాళిక అనేటటువంటిది మీకు తప్పకుండా ఉండాలి, అండ్ స్ట్రాటజీ ఒక్కటి ఉంటే సరిపోదు, యూ నీడ్ టు బి బ్రూటల్లీ కమిటెడ్ టు దిస్ పర్టికులర్ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీ ఒక టైం టేబుల్ మీరు అనుకున్నారు అంటే దానికి కమిట్ అయి ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుంచి డీవియేట్ అవ్వకూడదు, తప్పకుండా దాన్ని కంప్లీట్ చేసే మీరు నిద్రపోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది స్ట్రాటజీ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అండ్ ఆ టైం టేబుల్ అండ్ ఆల్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద సిలబస్. ప్రిలిమ్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని నేను డైనమిక్ ఏది ఉంటుంది, స్టాటిక్ ఏది ఉంటుంది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఫస్ట్ జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ మీకు ఇచ్చినటువంటిది కరెంట్ అఫైర్స్, రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ కంప్లీట్లీ డైనమిక్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, దిస్ ఈజ్ 90% డైనమిక్, వెరాజ్ జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది స్టాటిక్ ప్లస్ డైనమిక్, బట్ కానీ మీకు డైనమిక్ నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ నుంచే సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది మోస్ట్లీ. ఈవెన్ యూపీఎస్సీ ఆల్సో ఫాలోస్ దట్ పర్టికులర్ ట్రెండ్, గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీన్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అండ్ ఆల్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు ల్యాండ్ స్లైడ్స్, ల్యాండ్ స్లిప్స్, ఎర్త్క్వేక్స్, సైక్లోన్స్ వీటన్నింటి మీద క్వశ్చన్స్ వస్తాయి, బట్ మీరు సైక్లోన్స్ మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లా, ఎందుకంటే వీ నెవర్ హ్యాడ్, తెలంగాణ స్టేట్కి వీ నెవర్ హ్యాడ్ ఎనీ కోస్టల్ లైన్ యాజ్ సచ్. సో అందుకే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు కరెంట్ అఫేర్స్ నుంచే ప్రిపేర్ అవ్వచ్చు, బట్ డోంట్ వరీ, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చెయ్యాలి, ఏది ఫాలో అవ్వాలి అని నేను చెప్తాను. అండ్ ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ సింప్లీ మీన్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో కూడా స్టాటిక్ ఉంటుంది ప్లస్ డైనమిక్, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మీకు కవర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ సింప్లీ జాగ్రఫీ ఆఫ్ బోత్ ఇండియా అండ్ తెలంగాణ అండ్ వరల్డ్, ఓకేనా? సో ఇక్కడ మీకు ఫిజికల్ జాగ్రఫీ ఏదైతే ఉందో, ఫిజికల్ జాగ్రఫీ అని చెప్పలేదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ జాగ్రఫీ మనం చదవక్కర్లా, బట్ ఇండియన్ జాగ్రఫీని, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణని చదవాలి అంటే, అంటే క్లైమేట్ ఆఫ్ ఇండియా, మాన్సూన్ ప్యాటర్న్ ఆఫ్ ఇండియా ఇవి మనం చదవాలంటే మీరు
ఫిజికల్ జియోగ్రఫీలో మాన్సూన్ ఎలా ఏర్పడడం అనేది జరుగుతుంది, దాంతోపాటు ఎర్త్క్వేక్స్ అనేటటువంటి ఎలా ఏర్పడతాయి, దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు అవగాహన అయితే ఉండాలి. అర్థమైందా? బట్ సిలబస్లో లేదు కాబట్టి దాని మీద తక్కువ ఫోకస్ పెట్టి జస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకొని జస్ట్ మూవ్ ఆన్ టు మేజర్ ఆస్పెక్ట్స్ మెన్షన్ ఇన్ ఆర్ సిలబస్. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో రిమెంబర్ దిస్ ఈజ్ సింప్లీ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో మనకి 3 ఫేజెస్ అనేటటువంటి ఉంటాయి. ఏంటది? ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ దాంతోపాటు కల్చరల్ హెరిటేజ్ అన్నారు. ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు తప్పకుండా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మరి ఎక్కువ క్వశ్చన్స్ అనేటటువంటివి దేని నుంచి వస్తాయి సార్? చూడండి, క్వశ్చన్స్ అనేటటువంటివి దేని నుంచి వస్తాయి అంటే 4:2:1 ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే 4 క్వశ్చన్స్ మోడర్న్ నుంచి వస్తే, 2 క్వశ్చన్స్ మిడివల్ నుంచి వస్తాయి, 1 క్వశ్చన్ మాత్రమే ఏన్షియంట్ నుంచి రావడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఇప్పుడు మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాని మీద మీ ఫోకస్ ఉండాలి. నేషనల్ మూమెంట్ 1885 తర్వాత జరిగినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని తర్వాత ఏవైతే గాంధీ నెరాలో కానీ మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, దిస్ ఇస్ సింప్లీ పాలిటీ. సో పాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ద బెస్ట్ థింగ్ విత్ పాలిటీ ఈజ్ ఇట్ ఈస్ స్కోరింగ్ యాజ్ వెల్ అమ్మ. సో చాలా స్కోర్ చేయొచ్చు, చాలా మీరు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీకు ఉంటే సరిపోతుంది. చాలా చక్కగా మీరు పాలిటీలో స్కోర్ చేయొచ్చు. పాలిటీ చాలామందికి పెట్ సబ్జెక్ట్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. నిద్రలో లేపి అడిగినా చాలామంది చాలా ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారు. బట్ డోంట్ వరీ, ఎలా చేయాలి ఏం చేయాలి నేను చెప్తాను, అసలు మీరు కంగారు పడద్దు. అండ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. సో గవర్నెన్స్ ఈజ్ స్టాటిక్ తక్కువ ఉంటుంది, డైనమిక్గా ఎక్కువ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ పాలసీస్ కానీ ఇవన్నీ మీరు చదవాల్సి వస్తుంది. సో గవర్నెన్స్ స్టాటిక్ పార్ట్కి విజన్ అయ్యేస్ గవర్నెన్స్ ఏదైతే ఉందో, గవర్నెన్స్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి, మీకు ఫ్రీగానే దొరుకుతుంది. సో అది ఎగ్జామ్కి ఎంత సరిపోతుందో అంతవరకు డీటెయిల్డ్గా దానిలో స్టాటిక్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. డోంట్ యునో ట్రై టు రీడ్ ఎనీ రిఫరెన్స్ బుక్ ఫర్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫర్ దీస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఓకేనా? ఎప్పుడైనా మెటీరియల్స్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివే ప్రయత్నం మాత్రమే చేయండి. ఓకేనా? రైట్. అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇట్ సింప్లీ మీన్ స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చదువుకోవాలి. నేను ఆల్రెడీ 8 స్కీమ్స్ వరకు మన యూట్యూబ్ ఛానల్లో కవర్ చేస్తున్నాను మన ఛానల్లో. సో మిగిలిన స్కీమ్స్ కూడా నేను ఒకే రోజు కవర్ చేసేస్తాను అన్నీ కలిపి. డోంట్ వరీ అట్ ఆల్. సో తెలంగాణ స్టేట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వీటిని పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వాలి. తప్పకుండా ప్రిలిమ్స్ నుంచి మీ క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఇట్ సింప్లీ మీన్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, దాంతోపాటు తెలంగాణ సొసైటీ. తెలంగాణ సొసైటీలో వేరియస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, జోగినీ సిస్టమ్ కానీ లేకపోతే వెట్టి వ్యవస్థ కానీ, వెట్టి చాకరీ వ్యవస్థ కానీ లేకపోతే ఫ్లోరోసిస్ కానీ, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అండ్ దాంతోపాటు వాటిని ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? నేను తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మీద మనం ఆల్రెడీ ఒక పెయిడ్ కోర్స్ అనేటటువంటిది స్టార్ట్ చేశాను. సో కాంప్రహెన్సివ్గా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కాంప్రహెన్సివ్ మెటీరియల్ కూడా నేను ఇస్తాను. ఓకేనా? అది మీరు సబ్జెక్ట్ని చాలా ఈజీగా కవర్ చేయొచ్చు. 350+ స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అవ్వడం అనేది జరిగింది. మెయిన్స్కి కూడా నేను గైడెన్స్ ఇస్తాను. ఈరోజు మీరు జాయిన్ అయితే ఫీజు 500 మాత్రమే, రేపటి నుంచి ఫీజు 1000 రూపీస్ అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వండి. అండ్ మర్చిపోయాను చెప్పడం, ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ ఏదైతే ఉందో తెలంగాణ జాగ్రఫీకి కూడా నేను కోర్సు లాంచ్ చేశాను. దాని యొక్క ఫీజు కూడా 500 మాత్రమే. 21st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు జాయిన్ అయితే 500, రేపటి నుంచి 1000 రూపీస్ అవుతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. సో ఈ 2 సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్గా నా మెటీరియల్ మీద, నా మీద డిపెండ్ అయిపోవచ్చు ఇఫ్ యూ జాయిన్ దీస్ 2 కోర్సెస్ అట్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్. సొసైటీని సోషల్ ఎక్స్క్లూజన్ని కలిపి చదువుకోవాలి. రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ ఎట్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో. సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసం, ఇంక్లూజివ్ గ్రోత్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అధ్యయనం చేయాలి. రీసెంట్గా ఇప్పుడు మనకి దళిత బంధు తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. దళిత బంధు యొక్క ఆశయం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి,
దళితులు ఎవరైతే ఉన్నారో, నిమ్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎకనమిక్ ఇన్క్లూజివ్నెస్ అనేటటువంటిది అందించడం కోసం. సో ప్రొడక్షన్లోను డిస్ట్రిబ్యూషన్లోను అండ్ దాంతోపాటు అదర్ ఆస్పెక్ట్స్లో, ఎకనమిక్ ఆస్పెక్ట్స్లో, ఎకనమిక్ యాక్టివిటీస్లో వాళ్ళకి కూడా ప్రాతినిధ్యం అనేటటువంటిది కల్పించడం కోసం, దళితుల్ని కూడా ఆంటర్ప్రెన్యూర్స్గా అంటే బిజినెస్ మ్యాన్గా తీర్చిదిద్దడం కోసం, రైట్? ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చదువుకోవాలి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. చాలామంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, చాలామంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, యూపీఎస్సీలో దీన్ని సీసాట్ అని చెప్పి అంటాం. సో సీసాట్ కింద ఇవన్నీ రావడం అనేటటువంటిది జరుగుతుంది. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తాను ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇగ్నోర్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ అండి, ఓకేనా? అందుకే నేను మన టైం టేబుల్ ఏదైతే నేను మీకు ఇస్తున్నానో దానిలో ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం పూట కంప్లీట్గా ఈ పర్టిక్యులర్ టాపిక్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ టాపిక్కి వెచ్చించాలి. అర్థమైందా? మీరు తప్పకుండా వెచ్చించాలి. అర్థమైందా? సో యాజ్ యూ సీ ఇన్ అవర్ సిలబస్, సో ఈ 13 టాపిక్స్లో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఏవైతే ఉన్నాయో డైనమిక్లో ఉండడం అనేటటువంటిది ఉంది. అంటే యూ నీడ్ టు కవర్ ఇట్ త్రూ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ నుంచి మీరు తప్పకుండా కవర్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్కి కంప్లీట్ సాటర్డే కేటాయించండి అమ్మ. నేను డీటెయిల్డ్గా ఎవ్రీడే ఏం చేయాలి అంటే, ఇక్కడ నుంచి ఎగ్జామ్ రోజు వరకు ఏం చేయాలనేటటువంటి దాన్ని టూ డూ లిస్ట్ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఇవి కంప్లీట్ చేయాలి. అది కూడా ఏదో హెక్టిక్గా ఉండదు, అంటే మీరు కంప్లీట్ చేయనట్టు ఉండదు, మీరు కంప్లీట్ చేయగలుగుతారు, ఓకేనా? సో ఐఎమ్ అస్యూమింగ్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 బై ఇన్వెస్టింగ్ అట్లీస్ట్ 12 అవర్స్ పర్ డే. అట్లీస్ట్ 12 గంటలైనా కూర్చుంటున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదే ఇంత పెద్ద నోటిఫికేషన్ అండ్ దాంతోపాటు 90 రోజులే ఉంటున్నప్పుడు మీరు 3 అవర్స్ 4 అవర్స్ చదివితే కుదరదు, ఎందుకంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. సో అందుకే అట్లీస్ట్ 12 అవర్స్ అడే కేటాయించాలి. సో నేను ఐ విల్ గెట్ ఇన్ టు దట్ స్ట్రాటజీ అండ్ ఆల్. సో కంప్లీట్ సాటర్డే మీరు ఏం చేయాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి. కంప్లీట్ సండే మీరు ఏం చేయాలంటే దిస్ లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్ అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఫోకస్ చేయాలి. దాంతోపాటు మెయిన్స్కి మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, వాటి యొక్క 2 చాప్టర్స్ ఆర్ 1 చాప్టర్ అని అట్లీస్ట్ కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నేను చదువుకుంటాను అంటే మీరు చదవలేరు. యూ విల్ ఫీల్ వెరీ హెక్టిక్, ఎందుకంటే అప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, టెస్ట్ సిరీస్లు రాయాల్సి ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, అట్లీస్ట్ మొబిలైజేషన్ ఫేజ్ వరకు అయినా బై ప్రిలిమ్స్ కల్లా కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో లాస్ట్ ఫేజ్ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఫేజ్ ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు, ఆఫ్టర్ ప్రిలిమ్స్ అయినా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. సో సాటర్డే మీరు కరెంట్ అఫైర్స్ మాత్రం చదువుతారు. కరెంట్ అఫైర్స్కి నేను సజెస్ట్ చేసేటటువంటి సోర్స్ ఏంటంటే విజన్ ఐఏఎస్ వాళ్ళ యొక్క PT365 బుక్ అనేటటువంటిది ఉంటుంది, PT365 మ్యాగజైన్ అనేటటువంటిది ఉంటుంది, మీకు ఫ్రీగానే ఉంటుంది, దొరుకుతుంది. చక్కగా దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఆ PT365 మీరు కంప్లీట్ చేస్తే మీకు ఏ ఏ కవర్ అవుతాయో చెప్తాను చూడండి. ఇందులో కరెంట్ అఫైర్స్, రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేటటువంటి కవర్ అవుతాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కవర్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాటిక్ మీరు కంప్లీట్ చేస్తుంటే, ఇప్పుడు సపోజ్ స్టాటిక్లో నానో టెక్నాలజీ అని కంప్లీట్ చేస్తున్నారనుకోండి, సో ఈ ఇయర్లో నానో టెక్నాలజీ మీద డెవలప్మెంట్ ఏదైనా వచ్చిందనుకోండి, వాడు కింద నానో టెక్నాలజీ గురించి బ్రీఫ్గా రాస్తాడు కూడా, సో దట్ యూ కెన్ రివైజ్ వాట్ యూ లెర్న్డ్. మీ స్టాటిక్ బుక్ నుంచి, రిఫరెన్స్ బుక్ నుంచి ఏదైతే మీరు చదివారో దాన్ని మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు రివిజన్ కూడా చేయొచ్చు. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఇది కూడా 50% డైనమిక్లోనే కవర్ అవుతుంది కరెంట్ అఫైర్స్లో. ఇండియన్ ఎకానమీ 50% డైనమిక్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ మీకు ఇంకొకలాగా ఎలా హెల్ప్ చేస్తుందంటే, మీరు చదువుకున్నటువంటి స్టాటిక్ పార్ట్ని రివిజన్ చేయొచ్చు. సపోజ్ GST కంపెన్సేషన్ సెస్ గురించి న్యూస్లోకి వచ్చింది అనుకోండి, మీరు ఆల్రెడీ ట్యాక్సేషన్లో, ఇండియన్ ఎకానమీలోని ట్యాక్సేషన్లో జిఎస్టీ రెజీమ్ గురించి, జిఎస్టీ ఫ్రేమ్వర్క్, జిఎస్టీ స్ట్రక్చర్ గురించి ఆల్రెడీ చదివి ఉంటారు కంప్లీట్గా. వాట్ ఈస్ దిస్ కంపెన్సేషన్ సెస్, వాట్ ఈస్ దిస్ జిఎస్టీ కౌన్సిల్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ జిఎస్టీ, జిఎస్టీకి అండ్ అదర్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మధ్య తేడా ఏంటి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వీటన్నింటికి, సర్వీస్ ట్యాక్స్ వీటి మధ్య తేడా ఏంటి, సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు రివిజన్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందా? సో అందుకే కంప్లీట్ సాటర్డే, కంప్లీట్ ఎవ్రీ వీక్ 12 అవర్స్ కరెంట్ అఫైర్స్ మీద కేటాయించండి. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి మీరు రిఫరెన్స్ బుక్ ఏదైతే ఉందో రిఫరెన్స్ బుక్ యూనో కవర్ చేయాలి. సో రిఫరెన్స్ బుక్స్ ఏంటి సార్ అంటే, నేను ఆల్రెడీ ఇది చేశాను, ఐ మీన్ ఆల్రెడీ
నేను ఒక వీడియో చేస్తున్నాను, టీఎస్పీఎస్సీ బుక్ లిస్ట్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ అని కొట్టండి. సో మీకు ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో అనేటటువంటిది చూడండి. అండ్ రిఫరెన్స్ బుక్స్ కూడా మాకు డబ్బులు లేవు అంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్. నేను దానికి కూడా మీకు ఆల్టర్నేటివ్ అనేటటువంటిది ఇస్తాను. ఎలా కంప్లీట్ చేయాలో కొద్ది నిమిషాలు వెయిట్ చేయండి. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు రిఫరెన్స్ బుక్ ఏదైతే ఉందో రిఫరెన్స్ బుక్ నుంచి కవర్ చేయాలి. రిఫరెన్స్ బుక్ నుంచి నేను కవర్ చేయలేను సార్ అనేటటువంటి పక్షంలో సో ఏం చేయాలి అంటే, రిఫరెన్స్ బుక్ నా దగ్గర లేదు, రిఫరెన్స్ బుక్ 500 పెట్టి కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అనేవాళ్ళు కూడా అందరిలాగే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఏం చేయాలో కూడా చెప్తాను. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అనేటటువంటిది వెరీ వెరీ స్కోరింగ్ అమ్మ, అర్థమైందా? సో అందుకే నేను మన టైం టేబుల్ ఏదైతే నేను డైలీ టైం టేబుల్ ప్రిపేర్ చేశాను, డైలీ ప్లాన్. సో దానిలో పాలిటిక్ నేను చాలా ఎంఫసిస్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, నేను దాని గురించి కూడా చెప్తాను. సో గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా ఏదైతే ఉందో ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, దీన్ని మీరు విజన్ ఐఎస్ గవర్నెన్స్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి స్టాటిక్ కంప్లీట్ చేయొచ్చు. డైనమిక్ కరెంట్ అఫేర్స్లో మీకు కవర్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. సెపరేట్గా కరెంట్ అఫేర్స్లో గవర్నెన్స్ ఎక్కడ ఉంది అని మీరు చూడక్కర్లేదు. మీరు PT 365 కవర్ చేస్తే ప్రిలిమ్స్ వరకు గవర్నెన్స్ అయితే మీకు కంప్లీట్గా కవర్ అయిపోతుంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ స్టేట్ పాలసీస్ మీకు PT 365 ఉండవు. అండ్ దాంతోపాటు తెలంగాణ కరెంట్ అఫేర్స్ కూడా మీకు PT 365 ఉండవు. సో పాలసీస్ మీద నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, కంగారు పడకండి. తెలంగాణ స్టేట్ కరెంట్ అఫేర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ అనేటటువంటి వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని వాడవచ్చు. ఓకేనా, వాళ్ళు మంత్లీ కంపైలేషన్స్ ఇచ్చారు, చాలా కాంప్రహెన్సివ్గా ఉన్నాయి. సో యూ కెన్ కవర్ దెమ్ ఫర్ TS స్పెసిఫిక్ కరెంట్ అఫేర్స్. అండ్ డోంట్ వాచ్ ఎనీ వీడియోస్ ఫర్ కరెంట్ అఫేర్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఎప్పుడైనా రీడింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, రీడింగ్ విల్ సేవ్ యువర్ టైమ్. లాట్ ఆఫ్ టైం మీకు సేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ దాంతోపాటు తెలంగాణ జాగ్రఫీ క్లాస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నేను అదే చెప్తాను. సో ఫస్ట్ రిఫరెన్స్ బుక్ చదివే ప్రయత్నం చేయండి. రిఫరెన్స్ బుక్ అర్థం కాలేదు, ఒక 5 నిమిషాలు చదివారు అర్థం కాల, అప్పుడు క్లాస్ అనేటటువంటిది ఓపెన్ చేసి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, దట్స్ హౌ యువర్ స్కెడ్యూల్ షుడ్ బి, దట్స్ హౌ యువర్ ప్లానింగ్ షుడ్ బి. నెక్స్ట్, సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మీద నేను ఆల్రెడీ చెప్పాను కదా, కోర్స్ లాంచ్ చేశాను. యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ మీ, నేను గట్టిగా పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి, తెలంగాణ అండ్ తెలంగాణ జాగ్రఫీకి మన క్లాసెస్, మన మెటీరియల్స్ చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. ఓకేనా, అందులో డౌటే లేదు. అండ్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ ఎట్సెట్రా. సో యూ కెన్ డిపెండ్ ఆన్ డిఫరెంట్ వెబ్ పోర్టల్స్ అండ్ వెబ్సైట్స్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్స్, వీటి మీద ఆర్టికల్స్ అనేటటువంటి ఉంటాయి. క్లియర్ ఐఏఎస్ వాళ్ళు కానీ, నెక్స్ట్ ఐఏఎస్ వాళ్ళు కానీ, దృష్టి ఐఏఎస్ వాళ్ళు కానీ, వాటిని మీరు చక్కగా ఇదవ్వచ్చు. లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో వీలైతే కోర్స్ తీసుకోండి, ఎందుకంటే యూట్యూబ్లో మీకు ఒక ఆర్డర్ వైజ్ క్లాసులు అనేటటువంటి దొరకవు ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి. ఎక్కడైనా కోర్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. ఎందుకంటే మెజారిటీ మన సౌత్ ఇండియాలో మెజారిటీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ చాలా మంచి వాళ్ళు ఉంటారు. సో ఎక్కడైనా మీరు ఒక మంచి స్టాండర్డ్, మంచి బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అక్కడ మీరు చక్కగా తీసుకోవచ్చు, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ అనేటటువంటిది మెయింటైన్ చేస్తారు, రైట్? సో ఇప్పుడు నేను మన యొక్క డైలీ ప్లానర్ని ఎలాగా ప్రిపేర్ చేయడం అనేటటువంటిది జరిగిందనే విషయాన్ని చెప్తాను, ఒకసారి వినండి. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, దిస్ ఈజ్ హౌ అవర్ డే ప్లానర్ లుక్స్ లైక్. నేను ఎవ్రీడే అంటే మండే నుంచి 18th July 2022 నుంచి ఎగ్జామ్ ముందు రోజు వరకు నేను కంప్లీట్గా ఏ రోజు ఏం చేయాలి అనేటటువంటి విషయాల మీద, ఏది చదవాలనేటటువంటి విషయం మీద నేను ఒక టూడూ లిస్ట్ లాగా ఏదైతే ఉందో ఇలా ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఆ బుక్లెట్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఫ్రీగానే అప్లోడ్ చేశాను. వీలైతే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి దిస్ పర్టిక్యులర్ నో డే ప్లానర్ ఏదైతే ఉందో, డిజిటల్ ప్లానర్ ఏదైతే ఉందో దానికి యాక్సెస్ అనేటటువంటి తీసుకోండి. అండ్ దాంతోపాటు వీలైతే ఆ PDFని ప్రింట్అవుట్ తీసుకోండి, మొబైల్ ఎక్కువ వాడకపోవడమే మంచిది. ప్రింట్అవుట్ తీసుకొని ఏ రోజుకి ఆ రోజు ఇది కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సపోజ్ ఆన్ మండే, దట్ ఈస్ 18th July 2022 ఏదైతే ఉందో దానికి ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 12 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 12 గంటలు తప్పకుండా చదవాలి. సో ఈ 12 గంటల్లో మీరు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ప్రియాంబుల్, ఇండస్ వ్యాలీస్, నేను ఎలా ఇచ్చానో చెప్తాను చూడండి, ఒక్క నిమిషం మర్చిపోయాను. సో మండే ప్రతి సోమవారం ఏ సబ్జెక్ట్స్ అంటే, ఒకటి పాలిటీ అండ్ సెకండ్ వన్ హిస్టరీ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అండ్ ట్యూస్డే హిస్టరీ అండ్ జాగ్రఫీ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. హిస్టరీ మీన్ TS అండ్ ఇండియన్ హిస్టరీ అమ్మ. ఓకేనా,
సో జాగ్రఫీ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. వెన్స్డే జాగ్రఫీ అండ్ అగైన్ పాలిటీ తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. థర్స్డే పాలిటీ, ఎందుకంటే పాలిటీ ఎందుకు ఇన్నిసార్లు ఇచ్చి ఇవ్వడం అనేది జరిగిందంటే చాలా ఇంపార్టెంట్, పాలిటీ అండ్ ఎకానమీ. ఓకే, ఫ్రైడే ఎకానమీ మీన్స్ ఇండియన్ ఎకానమీ అండ్ టిఎస్ ఎకానమీ, ఎకానమీ అండ్ అగైన్ హిస్టరీ. సాటర్డే ఏం చెప్పుకున్నాం, కంప్లీట్ కరెంట్ అఫైర్స్ త్రూ విజన్ ఐఎస్, విజన్ ఐఎస్ పీటీ 365. సండే అర్థమెటిక్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ టిఎస్ మూమెంట్ అట్లీస్ట్ 1 or 2 చాప్టర్స్. అర్థమైందా? ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకోగలిగితే, నేను ఏ రోజు దారు ఇచ్చానండి, 18th July, 19th July, 20th July, సో ఆగస్ట్లోనే అన్నింటిలోనే డీటెయిల్గా నేను ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఇఫ్ మీరు చక్కగా ఇది పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అంటే తప్పకుండా ప్రిలిమ్స్లో మీరు మంచి మార్క్స్ సెక్యూర్ చేస్తారు. ప్రిలిమ్స్ ఈజీగా, యూ కెన్ ఈజీలీ సెయిల్ త్రూ ప్రిలిమ్స్, దట్ ఈజ్ మై ప్రామిస్. ఓకేనా? సో అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, వాట్ ఆర్ ద సోర్సెస్, నేను ఏం చేయాలి? సో చూడండి, ప్రియాంబుల్ అనేటటువంటిది ఫస్ట్ కంప్లీట్ చేయాలి. మీరు ఏది ఎలా కంప్లీట్ చేస్తారో మీ ఇష్టం. ఫస్ట్ హిస్టరీ చదవాలనిపించింది అనుకోండి ఎర్లీ మార్నింగ్, మీ మూడు బట్టి, సో అప్పుడు ఇండస్ వ్యాలీ కానీ, వేదిక్ కానీ, లేకపోతే శాతవాహనాస్ కానీ మీరు చదవచ్చు. తర్వాత పాలిటీ అయినా చదవచ్చు, ఎలా అయినా మీరు రీఅరేంజ్ చేసుకోండి. ఓకేనా? డే టైం టేబుల్ని బట్ ఆ రోజు ఏం చదవాలో మాత్రం నేను ఇక్కడ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. సో ప్రియాంబుల్, ప్రియాంబుల్ని ఏం చేస్తారు, ఫస్ట్ పికప్ యువర్ రిఫరెన్స్ బుక్, రిఫరెన్స్ బుక్ అనేటటువంటిది ఓపెన్ చేయండి. సో ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటుంది, అసలు మీకు అర్థం కాకపోవచ్చు. సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి అస్సలు అర్థం కాకపోవచ్చు. అప్పుడు వాట్ యు నీడ్ టు డూ, సో గో టు యూట్యూబ్, పిక్ ఎనీ వీడియో, పలానా ఛానల్ వీడియో అని ఇలా అనుకోవద్దు. కాకపోతే ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఎక్కడ బాగుందో ఈ సండే వరకు, అంటే రేపటి లోపు రీసెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. మండే నుంచి మాత్రం మీరు ఏదైతే ఛానల్ ఇది చేశారో ఆ ఛానల్లో మాత్రమే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. ప్రియాంబుల్ మీద వీడియో ఏదైతే ఉందో వీడియోని చూసి తర్వాత మళ్ళీ చదివేటటువంటి ప్రయత్నం చేయండి. సింపుల్గా చెప్తున్నాను, మీరు ఏం చేస్తారో నాకు అనవసరం. సో రిఫరెన్స్ బుక్ చదువుతారా, వీడియోలు చూస్తారా, లేకపోతే వెబ్సైట్లో, లేకపోతే ఇతర రిసోర్సెస్ ద్వారా చదువుతారా, ఆ రోజుకి అది కంప్లీట్ చేసే పడుకోవాలి. సో యూ నీడ్ టు బి బ్రుటల్లీ కమిటెడ్ టు యువర్ గోల్. అప్పుడే మీరు స్కేల్అప్ అవుతారు, అప్పుడే మీకు సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ దిస్ సక్సెస్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ షూర్. అర్థమైందా? నేను ఎన్నోసార్లు మీకు చాలాసార్లు నా క్లాసుల్లో చెప్తాను, ఓన్లీ యూ కెన్ చేంజ్ యువర్ ఫార్చ్యూన్స్ అమ్మ. మీ భవిష్యత్తుని మీరు మాత్రమే మార్చుకోగలరు, మీ భవిష్యత్తుని మీరు మాత్రమే మంచి స్థాయికి తీసుకెళ్లగలరు. ఇంక ఎవ్వరూ ఏమీ చేయరు. అర్థమైందా? దే జస్ట్ యాక్ట్ యాజ్ క్యాటలిస్ట్, అంతే, ఉత్ప్రేరకాలుగా మాత్రమే. దే జస్ట్ ఎయిడ్ యూ, అంతే. ఇప్పుడు నేనైనా ఎవరైనా, అర్థమైందా? సో మొత్తం అంతా మీకు మీరుగానే చేయాలి. సో డిసైడ్, మీరు ఎలా చేసినా పర్లా. ఇప్పుడు నాకు రిఫరెన్స్ బుక్ లేదు సార్, అప్పుడు నేను ఏం చేయాలి? సో సింపుల్, ప్రియాంబుల్ అనేటటువంటిది ఏంటి? సో పాలిటీకి సంబంధించినటువంటిది. సో ప్రియాంబుల్ యూపీఎస్సీ అని చెప్పి వీలైతే టైప్ చేయండి గూగుల్లో. టైప్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేటటువంటివి వస్తాయి. ఓకేనా? సో చాలా సజెషన్స్ అనేవి వస్తాయి. సో ఒక ఫస్ట్ 3 సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేసి పైపైన చదవండి. చదివి మీరు ఏం చేస్తారు, ఆ ఫస్ట్ 3లో ఏది బాగుందో ఒకటి పిక్ చేసుకోండి, దాని మీద రిలై అయిపోండి. అర్థమైతే దాని నుంచి షార్ట్ నోట్స్ అనేటటువంటి తయారు చేసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్ళరు కాబట్టి చిన్న నోట్స్ ఏదైతే ఉంటుందో, రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్, ప్రిలిమ్స్ సెంట్రిక్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసుకోండి. లేకపోతే యూట్యూబ్లో ఒక ఆర్డర్లో ఉండవమ్మా, అంతే. యూట్యూబ్లో వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి ఫ్రీ వీడియోస్ దొరుకుతాయి, కాకపోతే అవన్నీ ఒక ఆర్డర్లో ఉండవు, అంతే. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు శాతవాహనాస్ పార్ట్ 1 ఉందని పెట్టాను నేను. శాతవాహనాస్ పార్ట్ 1 మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది. శాతవాహనాస్ అని చెప్పి కొట్టండి అమ్మా, శాతవాహనాస్ అని చెప్పి కొట్టి ఏం చేస్తారు, వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఏం చేసినా సరే ఆ రోజు సాయంత్రానికి తప్పకుండా ఇవన్నీ అయిపోయిన తర్వాతే మీరు పడుకోవాలి. అండ్ ఇంకొకటి, కొంతమందికి కొంత సమయం పడుతుంది, ఇంకొంతమందికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, కొంతమంది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12 hours, నాకు తెలిసి 12 hours ఎనఫ్ టైము ఈ పర్టికులర్ చాప్టర్స్ అనేటటువంటి పర్టికులర్ టాపిక్స్ కంప్లీట్ చేయడానికి. బట్ ఒకవేళ ఏదైనా కొంత ఉండిపోయింది అనుకోండి పోర్షన్, డోంట్ వరీ. ఎందుకంటే నేను తర్వాత డేస్లో కూడా నేను బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేయడానికి అని చెప్పి కొన్ని రోజులు స్లాట్స్ అనేటటువంటిది వదిలేనన్నమాట. అర్థమైందా? ఎందుకంటే కొన్నిసార్లు అర్జెంట్ పని పడవచ్చు, లేకపోతే బయటకు ఎక్కడికైనా వెళ్ళాల్సి రావచ్చు, ఆ సమయంలో మీరు కవర్ చేయలేకపోవచ్చు. అప్పుడు ఆ బ్యాక్లాగ్స్ అన్నీ నేను తర్వాత
డేస్లో ఎప్పుడైతే బ్యాక్లాగ్స్ అని ఇచ్చాను, హిస్టరీ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే ఈరోజు కంప్లీట్ చేసుకోండి ఇలా ఎప్పుడైతే ఇచ్చానో, సో అది అది మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ కొంతమంది నేను చెప్తున్నాను 12 అవర్స్లో అవ్వాల్సింది 6 అవర్స్లో అయిపోతుంది, ఆల్రెడీ 3 అటెంప్ట్స్ యూపీఎస్సీ ఇచ్చిన వాళ్ళు, మెయిన్స్ యూపీఎస్సీ రాసిన వాళ్ళు, వీళ్ళందరికీ దీస్ ఆర్ చాలా ఈజీగా అయిపోతాయి, 6 అవర్స్లో అయిపోతాయి. మరి 6 అవర్స్ నేను ఆడుకోవచ్చా అంటే కుదరదబ్బా, మళ్ళీ చెప్తున్నాను 6 అవర్స్ నేను ఆడుకోవచ్చా అంటే కుదరదు. 6 అవర్స్ కూడా మీరు వేరేవి చదవాలి, కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే ఇతర సబ్జెక్ట్స్ అనేవి చదవాలి. స్మార్ట్ వర్క్ అంటే నేను త్వరగా కంప్లీట్ చేసి పడుకుని పోతాననే విధంగా కాదు, నేను త్వరగా నేర్చేసుకుంటాననే విధంగా కాదు, మిగిలిన టైం కూడా మీరు చక్కగా ఉపయోగించుకోగలగాలి, అప్పుడే మీకు ఒక ఎడ్జ్ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా, నన్ను నమ్మి 12 అవర్స్ అలా కష్టపడండి, మీకు సక్సెస్ అనేది వస్తుందమ్మా. మీ సీ లైఫ్ మారిపోద్ది, జీవితం మారిపోద్ది. మీరు ఒకవేళ మీకు పిల్లలు ఉంటే మీ పిల్లల యొక్క లైఫ్లు కూడా మారిపోతాయి, సో మీ ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం అనేటటువంటిది కంప్లీట్గా మారిపోతుంది. సో మీ ముందు మీ తర్వాత అనేలాగా ఫ్యామిలీ అనేటటువంటిది స్కేలప్ అవుతుంది, అర్థమైందా? సో మీకోసం కాకపోయినా మీ కుటుంబం కోసం, మీ కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం, మీ తల్లిదండ్రులని తలెత్తుకునేలాగా చేయడం కోసం కష్టపడండి, గట్టిగా కష్టపడండి. సో పట్టుదల ఉండాలి, పెర్సెవరెన్స్ అనేటటువంటిది ఉండాలి. ఏ రోజుది ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాను, చేసే నిద్రపోతాను, లేకపోతే నాకు అసలు లేకపోతే మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. అలా ఉంటేనే మీరు జాబ్ సంపాదించగలరు తప్ప లేకపోతే సంపాదించలేరు. అండ్ దాంతోపాటు రివిజన్ ఏదైతే ఉందో, రివిజన్ కూడా నేను ఇక్కడ పెట్టమని జరిగింది. ఎవ్రీడే రివిజన్ తప్పకుండా చేయాలి, 100% మీరు రివిజన్ చేయాలి. సో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. రివిజన్ చేయడానికి రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ అనేటటువంటిది తయారు చేసుకోవాలి. ఒక పర్టికులర్ టాపిక్ మీరు నోట్స్ ఎలా ఉండదు, చాలామంది నోట్స్ ఏం చేస్తారు అంటే ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు దింపేస్తారు. అలా చేయకూడదు. ఒక చాప్టర్ ఎంత పెద్ద చాప్టర్ అయినా 2 పేజెస్ ఏదైతే ఉందో, 2 పేజెస్లో మీరు ఒకవేళ నోట్స్ తయారు చేయగలిగితే అప్పుడు మీకేముంటుంది, మీకు తప్పకుండా సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. ఎక్కువసార్లు రివిజన్ చేయగలుగుతారు. ఎన్ని ఎక్కువసార్లు, ఎంత ఎక్కువసార్లు రివిజన్ చేస్తే అంత ఎక్కువ గుర్తుండడం అనేటటువంటిది జరుగుతుంది, జస్ట్ 2 పేజెస్లో. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం 2 పేజెస్లో అయిపోవాలి. సో మీరు మధ్యలో ఇలా బార్డర్ గీసుకొని యువతల కొంత అవతల కొంత రాసుకుంటారా? సో ఏదో ఒకటి 2 పేజెస్లో మీరు నోట్స్ అనేది, రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ అనేటటువంటిది ప్యారలల్గా తయారు చేసుకోవాలి. ఓకేనా, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్ట్ సోర్సెస్. తెలుగు అకాడమీ బుక్స్ అనేవి దొరకలేదనుకోండి, వేరే బుక్స్ చదివితే బాగోవేమో ఇలా అనుకోవద్దు. ఏది దొరికితే అది పిక్ చేసుకొని చదవండి, అర్థమైందా? బికాజ్ మనకి టైం లేదమ్మా, అస్సలు సమయం అనేటటువంటిది లేదు. సో మనం అస్సలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకూడదు. మీరు చాలామంది ఏం చేస్తారంటే ఒడ్డు మీద నిల్చొని చెరువులోకి దూకితే బతికి బయట బట్టగడతానా లేకపోతే చచ్చిపోతానా అనేటటువంటి ఆలోచనలో దూకకుండా ఉండిపోతారు, అర్థమైందా? కానీ చెరువులో దూకేయాలి, దూకితేనే ఈత అనేటటువంటిది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో అది మీరు ఇది చేయండి, ఏ రిసోర్స్ మీకు అవైలబుల్గా ఉంటే ఆ రిసోర్స్ని పట్టుకుని చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, డోంట్ మిస్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దిస్ పర్టిక్యులర్ డే షెడ్యూల్ ఏదైతే ఉంటుందో, డైలీ ప్లానర్ ఏదైతే ఉందో, దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, సో ఎటికెట్ మీరు ఏం చేయాలంటే చూడండి, దిస్ వన్ షుడ్ బీ ఇన్ యువర్ మైండ్. సో గుర్తుపెట్టుకోండి, మొబైల్ ఫోన్ కట్ చేయాలమ్మా, అది కట్ చేయాలి. సోషల్ మీడియా అసలు కట్ చేయాలి, బికాజ్ సోషల్ మీడియా అండ్ మొబైల్ ఫోన్ చాలా డీవియేషన్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. హియర్ సోషల్ మీడియా మీన్ యూట్యూబ్ కూడా కట్ చేయాలి, టెలిగ్రామ్ కూడా కట్ చేయాలి, ఎవ్రీథింగ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇవన్నీ కట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. టెలిగ్రామ్కి కేవలం ఎంతసేపు సమయం ఇవ్వాలో అంతసేపు ఇవ్వండి. ఒక రోజులో మీరు ప్లాన్ చేసుకోండి, 7 to 9 చూస్తాను రాత్రి, లేకపోతే యూట్యూబ్ వీడియో ఏదైనా ఫాలో అయితే, అంటే అంటిల్ ఆర్ అన్లెస్ మీరు చదువుతూ రిఫరెన్స్ బుక్స్ చదువుతూ మీరు ప్రిపేర్ అయితే. ఒకవేళ మీరు ఇది చేశారనుకోండి, ఐ మీన్ యూట్యూబ్ వీడియోస్ మీద క్లాసెస్ కంప్లీట్ చేయాలనుకున్నారు, మీకు అసలు అర్థం కావట్లేదంటే యూట్యూబ్లో మీరు టైం స్పెండ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. బట్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు క్లాస్ సీరియస్గా చూస్తున్నప్పుడు పైన ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలనిపిస్తుంది, రైట్? సో డీవియేషన్స్ లేకుండా చదివేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, సో యా, సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ యూ నీడ్ టు ఫాలో ఫర్ షూర్. సో ఫర్ డైలీ ప్లానర్ ప్లీజ్ డూ నో జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ యాక్సెస్ ఇట్, రైట్ నాన్న? వీలైతే మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ తెలంగాణ జాగ్రఫీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా, అసలు మీరు రిగ్రెట్ అవ్వరమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఫీజు 500 రూపీస్ మాత్రమే ఉండడం అనేది జరిగింది, 18 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఎన్నిసార్లైనా మీరు 18 మంత్స్ వీడియోస్ చూసుకోవచ్చు. సో టీఎస్ హిస్టరీకి 500, టీఎస్ జాగ్రఫీకి 500, రేపటి నుంచి ఈచ్ సబ్జెక్ట్ 1000 రూపీస్ అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వండి ఫర్ ద బెస్ట్ కాంప్రిహెన్సివ్ మెటీరియల్ ఫర్ ఇంగ్లీష్ మీడియం పీపుల్. ఓకేనా, రైట్.
సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. హోప్ ది సెషన్ అనేది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. బాయ్ నాన్న.